హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ బ్లూస్. ఇది 2022లో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన అద్భుతమైన కొరియన్ డ్రామా. ఈ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చాలామంది అడిగారు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు నేను ఈ డ్రామా నార్మల్ క్లాసిక్ డ్రామా అనుకున్నాను, కానీ ఈ డ్రామా వేరే లెవెల్లో ఉంది. దీంట్లో చాలామంది మెయిన్ లీడ్స్ ఉన్నారు అండ్ ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంటుంది. దీంట్లో లవ్, కామెడీ, డ్రామా అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ డ్రామా అంతా జీజు ఐలాండ్లో జరిగి ఉంటుంది. అలానే ఈ డ్రామాతోనే కిమ్ ఓబిన్ మళ్ళీ డ్రామాస్లోకి వస్తున్నాడు. అండ్ దీనికి మ్యూజిక్ ప్లే చేసేది ఎవరో కాదు, బీటీఎస్ నెంబర్ అయిన జిమినే. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటని కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా మనకి పార్క్తో స్టార్ట్ అవుతుంది. పార్క్ పొద్దునే నిద్రలేసి ఉంటాడు అండ్ పార్క్ తన బస్సులోనే లీవ్ చేస్తూ ఉంటాడు అండ్ తర్వాత బ్రష్ చేసుకుంటూ సముద్రం వైపు చూస్తాడు. ఇటుపక్క మనకి యూన్ అనే అమ్మాయిని చూపిస్తారు. యూన్ కూడా పొద్దునే లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. అలా తను తన వర్క్కి బయలుదేరుతుంది. దారిలో తన కోసం పార్క్ ఉంటాడు. అప్పుడు యూన్ ఇదిగోరా అని చెప్పి వాడికి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి వర్క్కి బయలుదేరుతారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఫిష్ షాట్కి వెళ్తారు. అక్కడ చేపల్ని వేలం వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ తెలివి వాడి అక్కడ మంచి మంచి చేపలు కొనేస్తారు. ఇవన్నీ యూన్ ఒక ఫిష్ మార్కెట్కి తీసుకుని వెళ్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది తను ఫిషెస్ అమ్ముతుంది అని చెప్పి. ఇదే కాదు, తను ఇంకా చాలా చేస్తూ ఉంటుంది. అదేంటో అని చెప్పి మనకి ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. పార్క్ వచ్చి షిప్ అండ్ బోట్స్ని నడుపుతూ ఉంటాడు, అంటే కెప్టెన్ లాగా. ఇటుపక్క నలుగురు బామ్మల్ని చూపిస్తారు. వాళ్ళు ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లీయంగ్ అనే అమ్మాయి వచ్చి రండి అని అంటుంది. వాళ్ళు లీ చాలా లేట్గా వచ్చింది అని చెప్పి తన్ని తిట్టుకుంటూ కారులో ఎక్కుతారు. తర్వాత వాళ్ళందరూ ఒక బోట్లో ఉంటారు. అప్పుడే మనకి తెలుస్తుంది వాళ్ళందరూ వాటర్లోకి వెళ్ళి ఫిషెస్ పట్టుకుంటారు అని చెప్పి. అండ్ లీ అందరు అమ్మాయిలాగా కాదు, చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా అల్లరి పిల్ల. అండ్ అందరితో ఫ్రెండ్లీగా ఉండి అబ్బాయిలతో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది ఆ బోట్ని నడిపేది ఎవరో కాదు, పార్కే. అప్పుడు లీ పార్క్కి కన్ను కొట్టి హే కెప్టెన్ తిన్నావా అని అంటుంది. పార్క్ తన్ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఇంకో బోట్ వస్తుంది. దాంట్లో ఉన్న కెప్టెన్కి లీ బాగా తెలుసు. ఇంకా వాళ్ళు దూరం నుంచే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడున్న బామ్మలు అది చూసి అరే తిను చూడు, అసలు తిను అమ్మాయేనా, అబ్బాయిలతో ఇలా రాసి పోసుకుంటూ ఉంది అని చెప్పి తన్ని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు పార్క్ తన ఫ్రెండ్ని అడుగుతాడు, నేను లీ డేట్ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పి. దానికి అతను వద్దురా, తన ముందే టామ్ బాయ్ లాగా ఉంటుంది అండ్ అందరు అబ్బాయిలతో చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ తను అసలు నీ టైపే కాదు, సో తన్ని లవ్ చేయకు అని చెప్పి అంటాడు. తర్వాత అందరూ ఫిషెస్ పట్టుకోవడం కోసం సముద్రంలోకి దూకేస్తారు. ఇటుపక్క యూన్ని చూపిస్తారు. యూన్ తన బిజినెస్ మ్యాటర్లో చాలా సీరియస్గా ఉండడం మనకి అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు జీజు ఐలాండ్ నుంచి సౌల్కి సీన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకి హాన్సు అనే అతన్ని చూపిస్తారు. హాన్సు ఎస్ఎస్ బ్యాంక్కి మేనేజర్. అప్పుడు హాన్సు వాళ్ళ టీం వాళ్ళతో కలిసి అందరికీ పాంప్లెట్స్ ఇస్తూ ఉంటాడు. అలానే హాన్సు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పాంప్లెట్స్ పెడుతూ ఉంటాడు. అసలుకి మేనేజర్ అయ్యి ఉండి ఇలా పనిచేస్తున్నాడంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. తర్వాత హాన్సు ఆఫీస్లో ఉంటాడు. అప్పుడే వాడి ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా అది తీను, వాడు చాలా ఫాస్ట్గా వెళ్తాడు కానీ సోఫాకి వాడి కాలు తగులుతుంది. ఇంకా వాడు ఆ పెయిన్తోనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, ఐఎమ్ సారీ రా, మా వైఫ్ ఒప్పుకోలేదు అని చెప్పి. అసలుకి హాన్సు వాళ్ళ ఫ్రెండ్ని మనీ అడిగి ఉంటాడు. హాన్సు ఫ్రెండ్ మనీ ఇస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ వద్దు అని చెప్పి అనేస్తుంది. మీ ఫ్రెండ్ మనకి మనీ మళ్ళీ రిటర్న్ ఇవ్వడేమో అని చెప్పి. అయినా హాన్సు ఫ్రెండ్ వాడికి మనీ ఇవ్వను రెడీగా ఉంటాడు. అప్పుడు వాడి వైఫ్ వచ్చి, నువ్వు కానీ మీ ఫ్రెండ్కి మనీ ఇస్తే నేను నీకు డైవోర్స్ ఇస్తాను అని చెప్పి ఉంటుంది. ఇంకా హాన్సు కూడా ఇది తెలుసుకొని చాలా సాడ్ అవుతాడు, ఎందుకంటే వాడికి మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలానే వాడి బొట్టని వేలు చాలా దెబ్బ తగిలి ఉంటుంది. అప్పుడే బయట గొడవ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక కస్టమర్ వీళ్ళ బ్యాంకు నుంచి ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ఫస్ట్ అది బాగా సక్సెస్ అయ్యి డబుల్ అమౌంట్ వచ్చి ఉంటుంది, కానీ ఇప్పుడు వాడు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా కొంచెం తగ్గి ఉంటుంది. ఇంకా ఆయన మిస్టర్ కిమెన్ ఆయనతో గొడవ వేసుకుంటూ ఉంటాడు, అదంతా ఆయన వల్లే అని చెప్పి. అప్పుడే హాన్సు వచ్చి ఆయన్ని ఆపుతాడు. మీరు నా ఆఫీస్లోకి రండి, నేనేమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి అంటాడు.
కానీ ఆ కస్టమర్ కామ్ గా ఉంటాడు. అప్పుడు మిస్టర్ కిమ్, మీకు ముందు బానే మనీ వచ్చాయి కదా, అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పుడు కొంచెం మనీ పోతేనే ఎందుకు ఇలా లచ్చ లచ్చ చేస్తున్నారు, అయినా ముందే నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పాను, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని, కానీ మీరే వినలేదు అని అంటాడు. ఇంకా కస్టమర్ కి కోపం వచ్చి కిమ్ ని కొట్టను వెళ్ళిపోతాడు. ఇంకా హాన్సు ఆయన్ని ఆపుతూ లోపలికి లాక్కొని వెళ్తూ ఉంటాడు, కానీ ఆయన చూసుకోకుండా హాన్సు కాల్ని తొక్కేస్తాడు. అప్పుడు ఆ దెబ్బ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. తర్వాత హాన్సు ఆ కస్టమర్ కి కాఫీ తాను బయటికి వస్తాడు. అప్పుడు మిస్టర్ కిమ్ తో కోపం ఎందుకు, కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా అని అంటాడు. అండ్ అందరినీ ఇంటికి పోండి అని అంటాడు. తర్వాత హాన్సు ఆ కస్టమర్ కి కాఫీ చేస్తూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ కిమ్ వస్తాడు. అండ్ హాన్సుని సారీ అడుగుతాడు, ఇంకా వాడెప్పుడు అలా చేయడు అని చెప్పి. దానికి హాన్సు, ఏం కాదులే, నేను దీన్ని సాల్వ్ చేస్తాను, నేను వెళ్లే ముందు నీకు ఫేవర్ చేస్తున్నాననుకో అని అంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది హాన్సు తన హోమ్ టౌన్ అయిన జీజు ఐలాండ్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అని చెప్పి. తర్వాత హాన్సు ఆ కస్టమర్ ని కలిసి ఆయనకి అర్థమయ్యేలాగా చెప్తాడు. అండ్ ఆయనతో, సార్ మీరిప్పుడు ఇన్వెస్ట్ చేసింది మెల్లమెల్లగా లాస్ అవుతూ వస్తుంది, సో మీరు ఈ మనీ మొత్తం దీంట్లో తీసి ఈ న్యూ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి, మీరే ఫస్ట్ ఇన్వెస్టర్ అవుతారు అండ్ మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది అని అంటాడు. ఇంకా కస్టమర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత హాన్సుకి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. అండ్ హాన్సుతో, నువ్వు మా పెద్ద కొడుకువి, అయినా నువ్వు మీ అమ్మని చూసుకునే బాధ్యత నాకు ఇచ్చావు అండ్ నెలకి చాలా తక్కువ డబ్బులు పంపిస్తూ ఉన్నావు, ఇదే నన్ను మాకు చేయగలిగింది అని అంటాడు. దానికి హాన్సు, నేను నెక్స్ట్ మంత్ నుంచి జీజు ఐలాండ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాను, సో నేను అమ్మని కలవలేను, సో అమ్మకి ఫోన్ ఇవ్వండి అని అంటాడు. దానికి అంకుల్, తను నిద్రపోతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత హాన్సు టీవీలో బోరం అనే అమ్మాయి గోల్ఫ్ చూస్తూ ఉంటాడు, ఎందుకంటే బోరం వాడి కూతురే కాబట్టి. అప్పుడే హాన్సు వైఫ్ అయిన జిన్ వాడికి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు జిన్ వాడి మీద కోపం తెచ్చుకుంటుంది, ఎందుకంటే బోరంకి గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఇంకా హాన్సు బోరంని అండ్ జిన్ని అమెరికాకి పంపి ఉంటాడు, బోరం అక్కడ గోల్ఫ్ నేర్చుకుంటుంది అని చెప్పి. ఇంకా హాన్సు బోరం కోసం వాడి ఇల్లు కూడా అమ్మేసి ఉంటాడు అండ్ వాడు సంపాదించే ప్రతి రూపాయి తనకే ఖర్చు పెట్టి ఉంటాడు. జిన్ కూడా కామ్గా ఉండదు, జిన్ యుఎస్లో ట్యాక్సీ నడుపుతూ ఉంటుంది, అది కూడా 7 ఇయర్స్ నుంచి, ఎందుకంటే హాన్సు బోరంని యుఎస్కి పంపి 7 ఇయర్స్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బోరం స్టడీకి అండ్ ప్రాక్టీస్కి చాలా మనీ అవసరం. జిన్ అప్పుడు, ఇంకా పెద్దం బోరం సక్సెస్ అవ్వలేదేమో అని అంటుంది. అయినా హాన్సు, బోరం ఎలా అయినా సక్సెస్ అవుతుంది అని చెప్పి, నేను ఎలా అయినా మనీ అరేంజ్ చేస్తాను అని అంటాడు. అండ్ అలానే జిన్కి వాడు వాడి హోమ్ టౌన్కి ట్రాన్స్ఫర్ అవుతున్న మ్యాటర్ చెప్తాడు. నెక్స్ట్ డే హాన్సు జీజు ఐలాండ్కి షిఫ్ట్ అవుతాడు. ఇంకా అపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసి వాడి వస్తువులు అరేంజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత హాన్సు కాఫీ తాకుతూ విండో వైపు వెళ్తాడు. అక్కడ కింద గొడవ జరుగుతూ ఉంటుంది. అక్కడ యూన్ ట్రక్ని ఒక అతను గుద్దేసి ఉంటాడు, కానీ వాడ్ కార్కి గీత పడ్డంతో, నువ్వు నా కార్ని నీ ట్రక్తో వెనక్కి నెట్టి గుద్దేశావు అని అంటాడు. అండ్ యూన్తో గొడవ వేసుకోబోతూ ఉంటాడు. ఇంకా యూన్కి భలే కోపం వచ్చేసి వాడిని కొట్టను వెళ్తుంది. అప్పుడే యూన్ ఫ్రెండ్ అయిన వాన్ వచ్చి తన్ని పక్కకి తీసుకొని వెళ్తాడు గొడవ వెంతుకు అని చెప్పి. అప్పుడు ఆ కార్ అతను వాళ్ళని చెత్తనాయాలు మీరు అని చెప్పి తిడతాడు. ఇంకా వాన్కి భలే కోపం వచ్చేస్తుంది, అలా షర్ట్ విప్పేసి వాడితో ఫైట్కి వెళ్తాడు. చెత్తనాయాలు మేము కాదురా, నీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి నువ్వు అని చెప్పి వాడితో గొడవ వేసుకుంటాడు. అలా గొడవ పెద్దదవుతుంది. అది ఆపను ఇంకో ఫ్రెండ్ అయిన హోసిక్ వస్తాడు. అలా కార్ అతని పంచి హోసిక్కి తగులుతుంది. అప్పుడు హోసిక్, వీడు నన్ను వైలెన్స్ చేశాడు, పోలీస్కి కాల్ చేయండి అని చెప్పి అంటాడు. వాన్ వచ్చి దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూన్ ఇంకా పోలీస్కి కాల్ చేస్తుంది, ఇక్కడ నా ఫ్రెండ్ని ఒకడు కొట్టాడు అని చెప్పి. అసలుకి ఇదంతా వాళ్ళ మాస్టర్ ప్లాన్. అలానే ఇదంతా ఒక స్కూల్ అమ్మాయి జో చూస్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ వచ్చి, హే చూడు నీ నాన్నకి ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పి టీస్ చేస్తారు. అండ్ జంగ్ నాన్న షర్ట్ లేకుండా ఉన్నాడు అని అంటారు. రోడ్ కి అసెట్ జంగ్ కూడా ఉంటాడు, అది జో చూస్తుంది. ఇక్కడ మనకి వీళ్ళ గురించి ఏమీ అంతా తెలియదు, కానీ ఒకటి తెలుస్తుంది, జంగ్ నాన్న వచ్చి వాన్ అని అండ్ జో నాన్న వచ్చి హోసిక్ అని తప్ప ఇంకేమీ తెలియదు. హాన్సు కూడా గొడవ అంతా చూస్తాడు అండ్ వాడి మనసులో, అసలు మీరు మారలేదురా బాబు అని చెప్పి నవ్వుకుంటాడు, ఎందుకంటే వాళ్ళందరూ వాడి ఫ్రెండ్సే కాబట్టి. ఇటు పక్క ఒక షిప్ ని చూపిస్తారు, దాంట్లో కార్స్ ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లోనే మన మెయిన్ లీడ్ అయిన డాంగ్ కూడా ఉంటాడు. ఇంకా డాంగ్ వాడి ట్రక్ ని బయటికి తీసుకుని వస్తాడు. తర్వాత వాడు ఒక ప్లేస్ లో గుడ్లు, పన్నీరు, సుత్తి, కత్రి, బట్టలు అండ్ ఇంకా అన్ని వస్తువులు మేము అమ్ముతామని చెప్పి దాన్ని రికార్డ్ చేస్తాడు. అండ్ దాన్ని ఆన్ చేసుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది వాడు అవన్నీ వాడి ట్రక్ లోనే అమ్ముతూ ఉంటాడు అని చెప్పి. ఇటు పక్క వాన్ ని చూపిస్తారు, వాడు నాన్ వెజ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అలానే హోసిక్ ని చూపిస్తారు, అతను వైస్ సప్లై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యూన్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, దాంట్లో హాన్సు కూడా ఉంటాడు. ఇంకా ఏమైందో చూడను బయటికి వస్తాడు. యూన్ వాడిని చూసి, హే నువ్వు హాన్సు కదా, ఎలా ఉన్నావురా, 20 ఏళ్ల తర్వాత నిన్ను చూస్తున్నాను అని అంటుంది. దానికి హాన్సు, హా యూన్ అది నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ట్రక్ తీ అని అంటాడు. దానికి యూన్, నా నెంబర్ తెలుసా అని అంటుంది. ఇంకా హాన్సు యూన్ ట్రక్ మీద ఉన్న నెంబర్ ఫోటో తీసుకుంటాడు. అప్పుడు యూన్ తన ట్రక్ ని ముందుకు వెళ్ళి పార్క్ చేస్తుంది అండ్ హాన్సుని కలవను చాలా హ్యాపీగా వస్తుంది. కానీ అప్పటికే హాన్సు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇటు పక్క హాన్సు వాడి బ్యాంక్ లో కిమ్ అనే
తన ఫ్రెండ్ని కలుస్తాడు అండ్ అందరినీ ఇంటర్వ్యూస్ చేసుకుంటాడు. తర్వాత కిమ్ హాన్సుకి వాళ్ళ విఐపి క్లయింట్స్ లిస్ట్ ఇస్తాడు. దాంట్లో హాన్సు యూన్ పేరు చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు కిమ్ చెప్తాడు, యూన్ అప్పట్లాగా కాదు, తను చాలా మారింది, ఇప్పుడు తను చాలా రిచ్ అని అంటాడు. అండ్ హాన్సుని సరేరా మనం మన క్లయింట్స్ని కలుద్దామని చెప్పి వాడిని మార్కెట్కి తీసుకుని వెళ్తాడు. అండ్ మార్కెట్లో ఉన్న అందరికీ హాన్సు గురించి కిమ్ చెప్తూ ఉంటాడు. తర్వాత కిమ్ హాన్సుకి మార్కెట్లో ఉన్న 5 పెద్ద పెద్ద షాపులు చూపిస్తాడు. హాన్స్ అది చూసి వీళ్ళంతా మన క్లయింట్సా అని అడుగుతాడు. దానికి కిమ్ కాదు, ఇవన్నీ యూన్ షాపులు అని చెప్పి తను ఎంత సంపాదిస్తుందో చెప్తాడు. హాన్సు అది విని చాలా షాక్ అవుతాడు. అండ్ కిమ్తో వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటాడు అని అంటాడు. దానికి కిమ్ నీకేమైనా పిచ్చా, తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా, తను ఎప్పుడు కోపంగానే ఉంటుంది, అయినా తనకి నువ్వంటే ఇంకా ఇష్టం కాబట్టి తను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. దానికి హాన్సు హే మూసుకోరా అని చెప్పి అంటాడు. అప్పుడు కిమ్ ఏమో లేరా, నువ్వు గానీ సింగిల్ గా ఉంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటాడు. అప్పుడు హాన్సు ఆయన యూనేది ఇక్కడ లేదు అని అంటాడు. దానికి తను చాలా బిజీగా ఉంటుంది, టౌన్ లో అందరికి తనే గుడ్ సప్లై చేస్తూ ఉంటుంది, అండ్ నీ ఇంటి ముందు ఉన్న కాఫీ షాప్ కూడా తనదే అని అంటాడు. అండ్ హాన్సుతో తను వాళ్ళ సిబ్లింగ్స్ కి డబ్బులు ఇస్తుంది కాబట్టి సరిపోయింది, లేకుంటే తను కనీసం ఇక్కడ 2 ఇల్లు కొనుక్కొని ఉంటుంది అని అంటాడు. హాన్సు దాని విని చాలా షాక్ అవుతాడు. అప్పుడు కిమ్ అవును, 4 డేస్ తర్వాత స్కూల్ రీయూనియన్ ఉంది కదా, నువ్వు వస్తున్నావు కదా, అప్పుడు యూన్ ని ఒప్పించి మన దాంట్లో ఇన్వెస్ట్ చెప్పి అని అంటాడు. దానికి హాన్సు నీకేమైనా పిచ్చా, నేను చేపిలేనరా అని అంటాడు. అప్పుడు కిమ్ అదేంట్రా అలా అంటున్నావు, స్కూల్లో డాన్ లాగా అందరినీ కొట్టేసేవాడు కదా, ఇప్పుడు కూడా అలానే ఉండు అని అంటాడు. దానికి హాన్సు నవ్వుతూ సర్లే పారా అని చెప్పి అంటాడు. అండ్ కిమ్ ని వాన్ అండ్ హోసుకి ఏం చేస్తున్నారు అని అంటాడు. దానికి చా వాళ్ళ గురించి చెప్పకురా, వాళ్ళు అసలు వేస్ట్, బిజినెస్ అని చెప్పి మన బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు కానీ డబ్బులు వాళ్ళు కడితే కదా అని చెప్పి అంటాడు. తర్వాత హాన్సు కనే అమ్మాయిని కలుస్తాడు, సుక్ వాళ్ళ చెల్లె, అక్కడే సుక్ హస్బెండ్ కూడా ఉంటాడు, వాళ్ళు ఫార్మింగ్ లాంటిది చేస్తూ ఉంటారు. అప్పుడు సుక్ హాన్సుని వాళ్ళ అమ్మ గురించి అండ్ హాన్సు వైఫ్ గురించి అడుగుతుంది. దానికి హాన్సు జిన్ ఇంకా యుఎస్ లోనే ఉంది, గోరం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా 1 ఇయరే నేను మొత్తం ఫ్రీ అయిపోతాను అండ్ నీతో యంగ్తో హ్యాపీగా ఉంటాను అని అంటాడు. దానికి సుక్ నువ్వు బోరం కోసం నువ్వు ఇల్లును కూడా అమ్మేశావు అని అంటుంది. అప్పుడు హాన్సు నేను ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యాను, అప్పుడప్పుడు వచ్చి నేను కలుస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్తాడు. నైట్ అప్పుడు హాన్సు సుక్కి మెసేజ్ చేయబోతూ ఉంటాడు, ఒక 1 లాక్ మనీ ఉంటే ఇస్తావా అని చెప్పి, కానీ మళ్ళీ మెసేజ్ ని డిలీట్ చేస్తాడు. అప్పుడే వాడికి యూన్ నుంచి మెసేజ్ వస్తుంది. దాంట్లో యూన్ నువ్వు రీయూనియన్ కి వస్తున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా రావాలి, నేను నా ఫస్ట్ లోనే చూడకుండా ఉండలేకపోతున్నాను అని ఉంటుంది. హాన్సు అది చూసి కొంచెం స్మెల్ చేస్తాడు. అండ్ బయట యూన్ షాప్ చూసి కిమ్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు. అండ్ వాడిలో వాడే నేను చాలా జలస్ అవుతున్నాను అని చెప్పి అనుకుంటాడు. ఇట్ పక్క యూన్ చాలా హ్యాపీగా లీ కాడికి వెళ్తుంది, అంటే తన ఇంటికే వెళ్తుంది. అండ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తుంది. స్కూల్ డేస్ లో హాన్సు అండ్ యూన్ పూర్ అని చెప్పి వాళ్ళని అందరూ టీచ్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక అబ్బాయి హాన్సుతో నువ్వు ట్రిప్ కి వెళ్ళను, ఏం అమ్ముతున్నావు అని అంటాడు. దానికి హాన్సు ఏదో సీడ్స్ పేరు చెప్తాడు. ఫస్ట్ వాళ్ళు నవ్వుతారు కానీ హాన్సుకి భయపడి కామ్ గా ఉంటారు. తర్వాత అబ్బాయి యూన్ కాడ పిగ్గు ఉండడం చూసి అంజున్తో ఏంటి నువ్వు ట్రిప్కి వెళ్ళను, ఈ పిగ్ని అమ్మి డబ్బులు కడుతున్నావా అని చెప్పి టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా హాన్సు లేచి హే ఇంకోసారి తన జోలికి వస్తే అసలు బాగోదు, కామ్గా ఉండండి అని అంటాడు. ఇంకా వాళ్ళు వాడికి భయపడి కామ్గా ఉంటారు. తర్వాత ట్రిప్ రోజు అందరూ ఒక మౌంటైన్ మీదకి వెళ్తారు కానీ హాన్సు వెళ్ళడు. అప్పుడు యూన్ హాన్సుతో నువ్వు సాంగ్ని డేట్ చేస్తున్నావు కదా, నువ్వు తన్ని కిస్ చేసావా అని అంటుంది. దానికి హాన్సు నేను తను బ్రేకప్ అయ్యాం అని అంటాడు. అప్పుడు యూన్ నాలాంటి అగ్లీ అమ్మాయిని నువ్వు లవ్ చేయవు కదా అని చెప్పి వాడి పక్కన కూర్చుంటుంది. అండ్ హాన్సుతో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం, మనం కిస్ చేసుకుందామా అని అంటుంది. దానికి హాన్సు నవ్వుతాడు. ఇంకా యూన్కి కోపం వచ్చి వాడి కాడ సిగరెట్ తీసుకోబోతూ ఉంటుంది, తను కూడా స్మోక్ చేస్తుంది అని చెప్పి. దానికి హాన్సు ఏంటి స్మోక్ చేస్తావా, నువ్వు చాలా మంచిదానివి, సో అలా చేయకు, అండ్ ఇంకా అలా క్యూట్గా చూడడం మాపి పా వెళ్దాం, లేట్ అవుతుంది అని అంటాడు. అప్పుడు యూన్ వాడిని పట్టేసుకుని కిస్ చేస్తుంది. ఇదంతా యూన్ లీకి చెప్తుంది. లీ అది విని చాలా హ్యాపీ అవుతుంది అండ్ అలా నేనవుతుంది కూడా. అప్పుడే పార్క్ వస్తాడు. అప్పుడు యూన్ నేను నా ఫస్ట్ లో గురించి చెప్తున్నాను, నువ్వు కూడా రారా అని అంటుంది. పార్క్ అప్పుడు హ్యాపీగా నవ్వుతాడు కానీ లీ వైపే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అప్పుడు యూన్ మీరన్ అనే అమ్మాయిని తరుముతూ ఉంటుంది. నువ్వు ఎవరికైనా అది చెప్తే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అయినా మీరన్ హాన్సు కాడికి వెళ్తుంది. అండ్ హాన్సుతో నువ్వు నిజంగా యూన్ని కిస్ చేసావా, అది కూడా తనకి ఇష్టం లేకుండానా అని అంటుంది. అక్కడే సాంగ్ ఉంటుంది. అలానే వాన్ అండ్ హోసిక్ అది విని చాలా షాక్ అవుతారు. అప్పుడే యూన్ వస్తుంది. ఇంకా హాన్సు తన కాడికి కోపంగా వెళ్తాడు అండ్ యూన్ చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు హాన్సు యూన్తో నేనా నిన్ను కిస్ చేశానా,
అది కూడా నీకు ఇష్టం లేకుండానా, హే నీకు అది నచ్చింది కదా అని అంటాడు. అండ్ అలా చెప్పి అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతాడు. దాన్ని విన్న అందరూ చాలా షాక్ అవుతారు. యూన్ అయితే హ్యాపీతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదంతా యూన్ లీకి చెప్తుంది. ఇంకా వాళ్ళు హ్యాపీగా చాలా నవ్వుతూ ఉంటారు. పార్క్ అది చూసి వీళ్ళకైనా పిచ్చెక్కేసిందా అని చెప్పి అనుకుంటాడు. ఇటుపక్క హాన్సు కూడా ఆ ఫన్నీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా స్మైల్ చేసుకుంటూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో అవర్ బ్లూస్ పార్ట్ వన్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.